ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. గురుగారు, ఈ సంవత్సరం నవనాయక ఫలాల గురించి వివరించండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధార్థి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్, విళంబి నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం గ్రహగతులను అనుసరించి ఫలితాలు ఎలా ఉంటాయో, పంచాంగాన్ని అనుసరించి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేసేదాన్ని పంచాంగ పఠనము అంటారు. నేను పంచాంగం పఠనం చేస్తున్నాను అంటే చదువుతున్నాను, మీరు పంచాంగ శ్రవణం చేస్తున్నారు అంటే వింటున్నారు. మన హైందవ ఆచారాలను అనుసరించి ఈ పంచాంగ పఠనం చాలా ముఖ్యమైనది. ఈ పంచాంగ పఠనం వినటం అనేది చాలా పుణ్యప్రదమైనదని కూడా పెద్దలు ఒక్కాడించి చెప్పి ఉన్నారు. ఈ విళంబి నవ సంవత్సర పంచాంగం విశేషాలను తెలియజేస్తాను. ముందుగా నవనాయక ఫలితాలు. ఈ నవనాయక ఫలితాలు ఎప్పుడు రాసామంటే 2017 సంవత్సరంలో ఆగస్టులో రాసినటువంటివి. 2018-19 సంవత్సరానికి కాను. రవికి రాజ్యాధిపత్యం రావటం వల్ల రాజకీయాల ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది. కుల మత వర్గ వైషమ్యాలు పెరుగుతాయి. ఎవరికి వాళ్ళు కులం గురించి, వాళ్ళ మతం గురించి తప్ప సామూహిక ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. ప్రభుత్వ ఆస్తులు, ధనం, గనులు, భూగర్భ సంపద, నదీ సంపద దోచుకోబడుతుంది. దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చేదు అనుభవాలు ఈ సంవత్సరం తెలుస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం బాగా వృద్ధి చెందుతుంది. అది మానవ శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో చేదు అనుభవాలకు కారణమవుతుంది. రాజ్యాధిపత్యం రవికి రావడం చేత యుద్ధం సంభవించే అవకాశం ఉంది. లేకపోతే యుద్ధ వాతావరణం అలుముకుంటుంది. పట్టణాల్లో తీవ్ర వర్ష బీభత్సం, వాయు బీభత్సం, వడగాడ్పులు విషాదానికి కారణమవుతాయి. ప్రపంచ దేశాల మధ్య విభేదాలు ప్రపంచ శాంతికి ఆటంకమవుతాయి. ప్రతి చోట రౌడీయిజం, సైబర్ నేరాలు, దౌర్జన్యాలు ఎక్కువవుతాయి. అవయవ దానానికి ముందుకు వచ్చే దాతలు ఎక్కువవుతారు. ప్రజా జీవితంలో కోర్టులు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఇక మంత్రిత్వం శనికొచ్చింది. దీనివల్ల ఫలితాలు ఏంటంటే రాజ్యాంగ వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎక్కువ అవుతాయి. ప్రభుత్వ ఉత్తర్వులకు వక్ర భాష చెప్పి కోటాను కోట్లు దిగమింగే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇందులో అధికారుల పాత్ర కూడా చాలా ప్రధానమైంది. అధికారులు తమ బాధ్యతల్ని న్యాయబద్ధంగా నిర్వహించలేరు. నీచ రాజకీయాలు అధికమవుతాయి. నాయకులు హూందాగా ప్రవర్తిస్తారు. వ్యవసాయదారులకు ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. వన్యమృగ సంరక్షణ, వాతావరణ కాలుష్యం అరికట్టడానికి, పురాతన సంపద కాపాడుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరంగా గట్టి చర్యలు తీసుకోబడతాయి. వన్యప్రాణుల సంరక్షణకు ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు. ఇక సేనాధిపత్య శుక్రుడికి వచ్చింది. సేనాధిపత్య శుక్రుడికి వచ్చిన కారణం చేత రక్షణ రంగం బలపడుతుంది. అద్భుతమైన వ్యూహాలు రచించి శత్రు దేశాలకు కొరకరాని కొయ్యగా భారతదేశం తయారవుతుంది. సెక్యూరిటీ రంగంలో స్త్రీలు ప్రధానమైన పాత్ర పోషిస్తారు. చాలామంది స్త్రీలు ఈ సంవత్సరం ఐపీఎస్కి సెలెక్ట్ అవుతారు. మార్షల్ ఆర్ట్స్, షూటింగ్, డ్రైవింగ్, స్విమ్మింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్ క్రీడారంగాల్లో బాగా రాణిస్తారు. స్త్రీల మీద దౌర్జన్యాలు, దాడులు
ఎక్కువ అవుతాయి. రక్షించవలసిన బాధ్యత కలిగిన వారే స్త్రీలని మోసం చేస్తారు. ఇక సస్యాధిపతి చంద్రుడు, భూముల ధరలు పెరుగుతాయి, కొన్ని చోట్ల వర్షాలు బాగా పడతాయి, కొన్ని చోట్ల పడవు, రైతుల ఆర్థిక బాధలు ఎక్కువ అవుతాయి, పొగాకు పరిశ్రమ దివాలా తీస్తుంది, వాణిజ్య పంటలకు మద్దతు ధర లభించదు, తుఫాను వల్ల వచ్చేటువంటి వర్షపాతం ఉపయోగపడిన నష్టం కూడా ఏర్పడుతుంది, వేరుశనగ మంచి దిగుబడి కలిగి ఉంటుంది, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు ఎక్కువ అవుతాయి, పాలు వెన్న నెయ్యి ధరలు పెరుగుతాయి, వ్యవసాయానికి తగినటువంటి ప్రతిఫలం ప్రశ్నార్థకమవుతుంది. భగవంతుని అనుగ్రహమే చాలా విషయాల్లో ముఖ్యమైనది. ఈ విషయాన్ని గ్రహించడం చెప్పదగినటువంటి సూచన. అన్నదాన సత్రాలు చక్కగా నడుస్తాయి. చాలామంది గోపూజ పట్ల, అన్నదానాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. దుంపకూరలు, క్యాబేజీ, క్యారెట్, వేరుశనగ, వెల్లుల్లి, ఉల్లిపాయ, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు, మెంతులు, మిరియాలు, కొత్తిమీర, గోంగూర, మామిడి, నువ్వుల నూనె, వేరుశనగ నూనె అధిక ధరలు కలిగి ఉంటాయి. మోసం చేసే వ్యాపారస్తుల్ని ప్రభుత్వం ఏమీ చేయలేక ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ప్రకృతి సంపద కొల్లగొట్టి అమ్ముకునేటువంటి గూండాలకు ముఖ్య రాజకీయ నాయకుల అండదండలు సంపూర్ణంగా లభిస్తాయి. అర్ఘ్యాధిపతి శుక్రుడు, మద్యపాన వినియోగం అధికమవుతుంది. దేశ యువత ఏదో ఒక మత్తులో ఊగుతుంటారు. డ్రగ్స్ వాడకం గ్రామాలకు కూడా పాకుతుంది. 90% గంజాయి సిగరెట్లు 90% గంజాయి సిగరెట్లు విద్యార్థుల జీవితంలో ఒక భాగం అవుతుంది. వ్యభిచారం, శృంగారం, స్వామీజీ దొంగ స్వామీజీల భాగవతాలు అధికమవుతాయి. ప్రతి విషయంలోనూ స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. దొంగ స్వామీజీల జాబితాలో స్త్రీలు కూడా చేరతారు. చేరి ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తారు. కాషాయ వస్త్రాలు ధరించినటువంటి కొంతమంది స్త్రీలు భగవంతుని అవతారంగా చెప్పుకుంటారు. ఇదేమని చెప్పని ప్రశ్నించిన వారికి, అమ్మ సేవకుల చేతిలో దేవస్థుతి బాగా జరుగుతుంది, ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రశ్నిస్తే కాషాయ వస్త్రాల్లో ఉన్నటువంటి స్త్రీలు సావ కొడతారు. ఇది పరిస్థితి. స్త్రీల వల్ల దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుంది. ఎంతో ఆదరణ కలిగిన ఒక స్త్రీ శాశ్వతంగా కనుమరుగు కావటం విషాదానికి దారితీస్తుంది. మేఘాధిపతి శుక్రుడు, పట్టణంలో మేఘాలు బాగా వర్షిస్తాయి. పిరుగుపాట్ల వల్ల, వడగళ్ళ వానల వల్ల ప్రాణనష్టం సంభవిస్తుంది. మద్యపాన వినియోగం అధికమవుతుంది. పట్టణాలలో తీవ్ర వర్ష బీభత్సం, వాయు బీభత్సం విషాదానికి కారణమవుతుంది. వడగాడ్పులు అత్యధికమవుతాయి. ప్రజల్లో వ్యసనాలు ఎక్కువవుతాయి. దేశానికి వెన్నెముకగా నిలబడాల్సిన యువత నిర్వీర్యమవుతుంది. వ్యసనాలకు బానిసలవుతారు. దీనికి కారణం శత్రుదేశాల వ్యూహమేనని చెప్పని మన వాళ్ళు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న పద్ధతిగా ప్రవర్తిస్తారు. పబ్బులు, క్లబ్బులు, మిడ్ నైట్ హోటళ్ళు అభివృద్ధికి నిదర్శనాలు అని చెప్పినటువంటి పెద్దలు ప్రస్తుతం మాట్లాడలేనటువంటి పరిస్థితి సంభవిస్తుంది. రసాధిపతి బుధుడు, రక్షణ వ్యవస్థ బలంగా ఉంటుంది. ఎటువంటి సవాలునైనా దీటుగా ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదే కోణంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు, సామాన్యమైనటువంటి మానవులు, మధ్యతరగతి వారు, ధనవంతులు అందరూ కూడాను ఈ గుర్ర పందాలకి
ఈ వ్యసనానికి బానిసవటం అనేది జరుగుతుంది. రక్షణ వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికోసం చాలా విషయాల్లో ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధునాతనమైనటువంటి ఆయుధాలు, విమానాలు, వార్షిప్లు, సబ్మెరియన్సు అన్నీ సంపూర్ణంగా కలిగి ఉంటాం. దేశ సేవకు అంకితమైన అధికారుల సేవలు అందరి ప్రశంసలు పొందుతాయి. రక్షణ మంత్రిగా ఉన్న గౌరవనీయులు నిర్మలా సీతారామన్ మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ విషయాన్ని గత సంవత్సరం పంచాంగంలో కూడా తెలియజేయడం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ కూడాను సైన్య నష్టం మాత్రం జరుగుతుంది. ఇంతకు మించి రక్షణ వ్యవస్థ గురించి చర్చించకూడదు, చెప్పకూడదు. ఇది జ్యోతిషాస్త్రపరమైన నిబంధన. ఇక రసాధిపతి బుధుడు, యువతీ యువకులు మంచి విజయాలు సాధిస్తారు. అంతర్జాతీయ ఖ్యాతి మేధారంగంలో వస్తుంది. నిరుద్యోగులు ఎక్కువ అవుతారు. ఐటీ రంగం బాగుంటుంది. నిరుద్యోగులు అధికమవుతారు. యువతీ యువకులకు చాలా సందర్భాల్లో నిరాశలు ఎదురవుతాయి. కుల మత ప్రాంతీయ ద్వేషాలు, పేదరికం యువత అభివృద్ధికి అడ్డంకిగా మారతాయి. మంచి అవకాశాలు వచ్చిన వాళ్ళు వాటిని సద్వినియోగం చేసుకోలేరు. ఎర్రబారినటువంటి మబ్బులతో పడమటి సూర్యాస్తమయం కర్ణుడి మరణానంతరం అస్తమించిన సూర్యుణ్ణి గుర్తు చేస్తుంది. ఇది నవనాయక ఫలితం ఈ విధంగా ఉంది. దీని అనుసరించే ఈ ప్రపంచ గ్రహగతులన్నీ ఫలితాలన్నీ ఉంటాయి.